వెల్కమ్ టు సతీష్ షెడ్యూ టెక్. సో ఇందాకనే మనకు సీఎం జగన్ గారు ఏపీకి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్ విడుదల చేయడం జరిగింది. సో మీరు ఇక్కడ జాబ్ క్యాలెండర్ కు సంబంధించినటువంటి ఫోటోను కూడా గమనించవచ్చు, సీఎం గారు విడుదల చేసినటువంటిది. సో సేమ్ క్యాలెండర్ ని మనకు ఏ సాక్షికి సంబంధించినటువంటి ఫ్రంట్ పేజ్ లో కూడా మనకు గవర్నమెంట్ ముద్రించడం జరిగింది. దీంట్లో మనం చూసినట్లయితే జాబ్ క్యాలెండర్ మీరు మార్నింగ్ నుంచి న్యూస్ లో చూసింటారు, మేబీ పేపర్ కూడా చూసింటారు. ఇక్కడ నేను మాట్లాడే అంశాలు వచ్చేసి పోలీస్ ఉద్యోగాలు అండ్ టీచర్ ఉద్యోగాల గురించి. క్యాలెండర్ లో ఏం లేదు. అండ్ ఇక్కడ మీరు గమనించినట్లయితే విద్యా వైద్యం పోలీస్ శాఖలలో పోస్టుల భర్తీకి అధిక ప్రాధాన్యతను ఇచ్చారు. సో పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు డిఎస్సి తదితర నియామకాల సంస్థల ద్వారా ప్రతి నెల నోటిఫికేషన్లు పారదర్శకంగా నియామకాలు అంటూ ఇవ్వడం జరిగింది. కాకపోతే ఇక్కడ ఈ పోలీస్ ఉద్యోగాలు పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డులో భాగంగా ఇచ్చారా లేదంటే ఇది ఏపీఎస్సి క్యాలెండర్ అనేటువంటిది క్లారిటీ అయితే కావాలి. ఎందుకంటే పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అనేటువంటిది కంప్లీట్గా ఎస్ఐ కానిస్టేబుల్ కు సంబంధించినటువంటి ఉద్యోగాలను భర్తీ చేస్తుంది. ఇక్కడ ఇచ్చినటువంటి పోలీస్ ఒకవేళ ఇది ఏపీఎస్సి క్యాలెండర్గా మనం భావించినట్లయితే దీంట్లో ముఖ్యంగా మనకు ఏముంటాయంటే ఫారెస్ట్ ఆఫీసర్స్ ఉండొచ్చు లేదంటే ఎక్సైజ్ ఆఫీసర్స్ ఉండొచ్చు. ఇవి కూడా మనకు పోలీస్ కేటగిరీ కిందకి రావడం జరుగుతుంది. అలా కూడా భావించవచ్చు. కాకపోతే దీనిపైన ఇంకా క్లారిటీ లేదు. సో ప్రీవియస్ లో మనం మాట్లాడినప్పుడు డిప్యూటీ సీఎం గారు కానీ అండ్ జగన్ గారు మాట్లాడినప్పుడు కూడా ప్రతి ఇయర్ కూడా మేము 4 to 5,000 అబో ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలను భర్తీ చేస్తాం, లాస్ట్ నెక్స్ట్ 3 ఇయర్స్ లో మేము 12,000 పోలీస్ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. కానీ ఇక్కడ పోస్టుల వివరాలు చూసినట్లయితే పోలీస్ శాఖలో కేవలం 450 ఉద్యోగాలు మాత్రమే ప్రకటించడం జరిగింది. దీనిపైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంటుంది. అండ్ అదేవిధంగా త్వరలోనే డిఎస్సి అంటూ మనకు ప్రతిరోజు న్యూస్ పేపర్లో ఆర్టికల్ మీరు గమనించుంటారు లాస్ట్ 2-3 మంత్స్ నుంచి. అయినప్పటికీ రీసెంట్గా అయితే టెట్ సిలబస్ అయితే విడుదల చేయడం జరిగింది, కానీ దానికి సంబంధించినటువంటి జాబ్ క్యాలెండర్లో ఎలాంటి న్యూస్ అయితే రాలేదు. దీనిపైన కూడా గవర్నమెంట్ ఏ విధంగా స్పందిస్తుందో అయితే చూడాలి. ఓవరాల్గా ఖాళీలు అందరూ మీరు చూసే ఉంటారు. బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఎస్సీ ఎస్టీకి సంబంధించినటువంటివి 1,238 ఖాళీలు ఉన్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ జూలైలో ఉంటుంది. ఈ బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా దేంట్లో ఉన్నాయి అనేటువంటిది కూడా క్లియర్గా పేర్కొనలేదు. అంటే ఏ డిపార్ట్మెంట్లో ఉంటాయి అనేది కూడా క్లియర్గా అయితే మనకు పేర్కొనలేదు. ఇది ఏపీఎస్సి అఫీషియల్ వెబ్సైట్. ఏ అఫీషియల్ వెబ్సైట్లో వచ్చిన తర్వాత మీరు ఎగ్జామినేషన్ క్యాలెండర్ అని ఇక్కడ ఒక ఆప్షన్ అయితే ఇవ్వడం ఉంది. అక్కడ క్లిక్ చేసినా కూడా మనకి ఇంకా ఇక్కడ అయితే ఏం అప్డేట్ చేయలేదు. ఒకవేళ దీనికి సంబంధించినటువంటి అప్డేట్ వస్తే కూడా నేను ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ పోలీస్ ఉద్యోగాలు 450 సెప్టెంబర్లో నోటిఫికేషన్ వస్తుంది. వైద్యశాఖలో డాక్టర్స్ అసిస్టెంట్ ప్రొఫెసర్స్కి అయితే అక్టోబర్లో నోటిఫికేషన్ వస్తుంది. పారామెడికల్ ఫార్మసిస్ట్ ల్యాబ్ టెక్నీషియన్ 5,251 ఖాళీలు ఉన్నాయి. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ నవంబర్లో వస్తుంది. నర్సుల ఉద్యోగాలకు 441 ఉన్నాయి, డిసెంబర్లో నోటిఫికేషన్ వస్తుంది. అండ్ డిగ్రీ లెక్చరర్లకు నోటిఫికేషన్ జనవరి 2022లో వస్తుంది. 240 ఉద్యోగాలు ఉన్నాయి. అసిస్టెంట్ ప్రొఫెసర్ యూనివర్సిటీలో ఉండడం జరుగుతుంది, 2,000 ఉద్యోగాలు ఉన్నాయి. ఫిబ్రవరి 2022లో దీని నోటిఫికేషన్ వస్తుంది. ఇతర శాఖలలో 36 ఖాళీలు అయితే చెప్పడం జరిగింది. ముఖ్యంగా మనం ఇక్కడ గమనించినట్లయితే గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు 36 ఉద్యోగాలు పేర్కొనడం అయితే కొద్దిగా విద్యార్థులలో ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ఆస్పిరెంట్స్లో ఇది కరెక్ట్గా లేదు. ఎందుకంటే చాలామంది గ్రూప్ 1 గ్రూప్ 2లో ఎక్కువ వేకెన్సీస్ ఉంటాయి. పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ కూడా ఈ క్యాలెండర్లో వస్తాయని అయితే భావించడం జరిగింది. కాకపోతే ఇక్కడ దీనికి సంబంధించినటువంటి అప్డేట్ ఇవ్వకపోవడం మనకు నిరుద్యోగుల పరంగా చూసుకున్నట్లయితే ఒక డిసప్పాయింట్మెంట్ అనే చెప్పాలి. సో నెక్స్ట్ వీళ్ళు ఫర్దర్గా ఎలాంటి స్టెప్స్ తీసుకుంటారు దీనికి సంబంధించినటువంటివి, పోలీస్ రిక్రూట్మెంట్ డిఎస్సి గురించి తర్వాత ఏం మాట్లాడతారు అనేటువంటిది అయితే మనం ఒకసారి చూడాల్సి ఉంటుంది. సో ప్రజెంట్ వచ్చినటువంటి న్యూస్ అయితే ఇది. అండ్ మిగతా అంశాలు ఏమైనా వచ్చినట్లయితే దీనికి సంబంధించినటువంటి నేను అప్డేట్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్ యూ.